వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష. బీడి పరిశ్రమను దెబ్బతీయడానికి కేంద్రం కుట్ర పన్నుతోంది. మేనిఫెస్టో ప్రకారం జీవన భృతి అందించాలి. ఇప్టో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తా. ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఈరవత్రి అనిల్. మానవులు హింస మార్గాన్ని వీడి ముక్తి మార్గం వైపు ఆలోచన చేయాలి. శ్రద్ధానంద్ గంజ్ లో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నవిపేటలో భారీ చోరీ. తాళం పగలగొట్టి చొరబడ్డ దొంగలు, 400,000 మాయం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. దీనివల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీజనల్ వ్యాధులపై సమీక్ష జరిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వర్షాకాల సీజన్ వల్ల వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఉన్న పంచాయతీ సిబ్బంది శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని పాఠశాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి తుకారం, పలువురు సిబ్బంది ఈ సమీక్షలో పాల్గొన్నారు. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండలాలు ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఈ యాంటీలార్వా ఆపరేషన్స్, సో మెయిన్ మనకి ఈ విలేజెస్ లో గ్రామ పంచాయతీ లాభచ్చు, మున్సిపాలిటీలో కానీ, సో ఇప్పుడు మనకి వైల్డ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ వచ్చే, ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి వెక్టర్ బోర్న్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కొంత మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరు కూడా మండలాలకు వెళ్ళినప్పుడు కొంత ఇది యాక్టివిటీస్ అనేది కొంత ఇంటెన్స్ గా చేసే విధంగా చూసుకోవాలి. సో అదే విధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్, అదే విధంగా ఆర్సీఓస్, జ్యోతిబా పూణే సోషల్ వెల్ఫేర్ గ్రూప్స్, ట్రైబల్ గ్రూప్స్, అన్ని స్కూల్స్ లో కూడా ఇమీడియట్ గా అది మనకి శానిటేషన్ కి సంబంధించిన యాక్టివిటీస్, ఇప్పుడు మాన్సూన్ సీజన్ కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటే, సో ఆ స్కూల్ ప్రిన్సెస్ లో వాటర్ లాగింగ్ వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకొని డిస్కస్ చేయాలి సిచ్యుయేషన్ గురించి. ప్రస్తుతం 90 డెంగ్యూ కేసెస్ మనకి డిస్ట్రిక్ట్ లో జనవరి నుంచి ఇప్పటివరకు రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి ఇంకా కేసెస్ పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎస్సీ రూరల్ వాటర్ సప్లై వారు స్టెప్స్ టు అవాయిడ్ వాటర్ లీకేజెస్, నాట్ టు క్రియేట్ బ్రీడింగ్ ప్లేసెస్, గెట్ వాస్ దగ్గర, నల్లాల దగ్గర ఈ వాటర్ లీకేజెస్ తోటి అక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది సార్. వీటిని రెగ్యులర్గా చెక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్. రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ బోర్వెల్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్యాప్ అండ్ బోర్వెల్ ప్లాట్ఫామ్స్, ఎన్ష్యూర్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ సప్లైస్ రెగ్యులర్లీ టు అవాయిడ్ వాటర్ స్టోరేజ్. వాటర్ స్టోరేజ్ కారణంగా అర్బన్లో ఎక్కువ మటుకి ఈ డెంగ్యూ బ్రీడింగ్ బాగా అవుతుంది సార్. కాబట్టి రెగ్యులర్ వాటర్ సప్లై ఉండి చూడాల్సిందే రిక్వెస్ట్. అట్లాగే పీడి ఏసీడిఎస్ గారు యాంటీ మలేరియా మంత్ యాక్టివిటీస్ ఇట్లా చేసాం. ఇది ఈ నెల యాంటీ డెంగ్యూ మంత్ కాబట్టి వైడ్ పబ్లిసిటీ అంగన్వాడీ సెంటర్లలో, బాలవాడి సెంటర్స్లలో మదర్స్ కంపెనీలో జరగాలి సార్. కోఆపరేషన్ ఫ్రమ్ ఎన్జిఓస్ అండ్ లోకల్ లీడర్స్తో కూడా తీసుకోవాల్సిందే రిక్వెస్ట్. టెక్నికల్ లాజిస్టికల్ సపోర్ట్స్ ఏమైనా అవసరం ఉంటే మా వైపు నుంచి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే టీడీ సోషల్ వెల్ఫేర్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఇన్ హాస్టల్స్, స్కూల్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మస్కిటో ఫ్రీ కండిషన్స్ ఉండాలి.
ఇక్కడికి హాస్టల్స్ రెసిడెన్సీస్ ఉన్నాయో వాటన్నిటి కిటికీలకు కూడా కంపల్సరిగా జాలీలు బిగించాలి, మస్తులో నెట్స్ పెట్టాలి, డోర్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. అట్లాగే ఐఈసీ యాక్టివిటీస్ స్టూడెంట్స్కి, టీచర్స్కి, వాలంటీర్స్కి అందరికి కూడా చేసి చూడాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం 4,000 రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఐ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నగరంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ప్రదర్శనగా ధర్నా చౌక్ చేరుకుని బహిరంగ సభగా మారింది. అనంతరం సభ ఏర్పాటు చేశారు. కార్మికులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం 4,000 రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఐ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సూర్య శివాజీ అధ్యక్షతన నిజామాబాద్ నగరంలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కృష్ణ మాట్లాడుతూ, బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కార్మికులకు ఉపాధి కల్పించండి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సర్కార్ కేసీఆర్ మనకు అనేక ఆంక్షలు విధించి కార్మికులకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని ఆయన తెలిపారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టి సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని ఆయన అన్నారు. మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, ప్రతి ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని వాగ్దానాలు చేసి కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేస్తుందని ఆయన తెలిపారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో 4 లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కార్మికులకు వర్తింపచేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల మధ్య మత వివాదాన్ని సృష్టిస్తోందని ఆయన తెలిపారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొని మాట్లాడుతూ, ఉపాధి అయినా కాపాడండి లేదా తిండి అయినా పెట్టండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మౌలిక సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమలో ప్రధానంగా ఉన్న మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సభలో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, గౌరవ అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్ పాల్గొని ప్రసంగించారు. యూనియన్ జిల్లా నాయకులు శివకుమార్, పద్మ, సుప్రియ, పోషటి, బాలయ్య పాల్గొన్నారు. అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, అబ్దుల్, కళాకారులు పాల్గొన్నారు. పరిశ్రమలో ఆకు ఖరాబ్ ఇచ్చినా, ఆకు మంచిగా ఇవ్వకపోయినా, కూలీలు సరిగా ఇవ్వకపోయినా, 4 నెలల కూలీలు ఇవ్వకపోయినా, నువ్వు కానూన్ తయారు చేస్తూ ఇవాళ అనేక రకాల చట్టాన్ని రద్దు చేసినావు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసినావు, 370 చట్టాన్ని రద్దు చేసినావు, ఇవాళ రకరకాలు చేసినావు, ఈ చట్టం ఎందుకు చేయవని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బీడీ కార్మికులుగా ఒక్కసారి నిజామాబాద్ వచ్చి దరఖాస్తు ఇవ్వగానే ఇల్లాలకగానే పండుగ కాదు, అవసర హక్కలు కాదు కదా. ఇవాళ మన రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి ఏం తెలియజేస్తున్నామంటే, చదువు రానిటువంటి వాళ్ళం, పేదలం, కష్టజీవులం, బీడీ కార్మికులం, మహిళలం, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం, మా రెక్కల మీద, మా రెక్కల కష్టం మీద, మేము కట్టిన జిఎస్టి మీద మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు, మహిళలకు లాభం చేయకపోతే, పెన్షన్ ఇవ్వకపోతే, ఎట్టయితే కేసీఆర్కు గతి పట్టి కనీసం ఇవాళ ఒక ఎంపీగా కల్పించుకోలేక పామల్ని అనుకున్నాడో, రేపు బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన ఉసురు నలుగుతుంది, అటువంటి గతి వస్తుందని చెప్పేసి మన యూనియన్ తరఫున నిస్తారిస్తున్నాను. ఇది న్యాయమేనా కాదా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఖనిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ అన్నారు. సోమవారం చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ను నియమించారు. దీంతో ఆయన సోమవారం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, అన్విష్ రెడ్డి, పలువురు జిల్లాకు చెందిన వారు షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు గాను తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇసుక అవసరమున్న వారు అనేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషకరం, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ పదవికి రావడానికి కారకులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఇక్కడున్న రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళ మద్దతు వల్లనే ఇవాళ ఈ పదవి చేపట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఇందులో ఎన్నో ముఖ్యంగా మైనర్ మినరల్స్ ఉన్నాయి. దీని ఆదాయాన్ని పెంచడానికి, రాష్ట్రానికి తోడ్పడడానికి, ముఖ్యంగా ఇందులో ఉన్న ఇంకా వనరులు ఇంకేమున్నాయో మినరల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఏ విధంగా ఆదాయం పెంచొచ్చనే ఒక ఆలోచన. దాంతోపాటు మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఇసుక అన్నది దొరకాల్సిన అవసరం ఉన్నా అది కూడా ఎఫోర్డబిలిటీ ఉండాలి కామన్ మ్యాన్కి. అది కొద్దిగా లేకపోవడం, దాన్ని ఈ దళారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్ చేసి తప్పకుండా కామన్ మ్యాన్, ముఖ్యంగా సామాన్యుడికి అందుబాటులో, అంటే ధర అనేది అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తాం. జిల్లా కేంద్రంలో ఘనంగా భాగవత సప్తాహం భారీగా తరలివచ్చారు భక్తులు. మానవులు ముక్తి మార్గం వైపు పయనించాలని, హింస మార్గాలను విడనాడాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గల ఉమామహేశ్వర ఆలయంలో ఇందూరు భక్త బృందం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ భాగవత సప్తాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ భాగవత ప్రవచనాలను చేశారు. మానవులు ముక్తి మార్గం వైపు పయనించాలని, హింస మార్గాలను విడనాడాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇందూరు భక్త బృందం సభ్యులను అభినందించారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఇలాంటి ప్రవచనాలు ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ముగింపు కార్యక్రమంలో పట్టణ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. ఎప్పుడైతే మనం భోగముల కొరకు మరిచి పరమాత్మ కోసమే ఇక్కడ కూర్చుంటామో, పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుందని మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఇవాళ ఆరవ రోజు. మరి ఈ లోకంలో మనకు పాంచభౌతికమైనటువంటి ఈ శరీరము లభించిన తర్వాత కోపం వస్తుంది. ఎంత వద్దనుకున్నా ఏదో ఒక కామం కలుగుతుంది. కామము అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమే కాదు, అది కూడా ఒకటి, ఏదో ఒక కోరిక, నాకు అది కావాలి, ఇది కావాలి అన్న కామం కలుగుతుంది, క్రోధం కలుగుతుంది, మోహము కలుగుతుంది. జై శ్రీకృష్ణ. ఇందూరు నగరంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారి ద్వారా గత 5 రోజుల నుండి మహాభాగవత పురాణము, మహాభాగవత సప్త చెప్పడం జరుగుతూ ఉంది. అద్భుతమైన వాగ్ధాటితో వినసొంపుగా విడమర్చి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన ఏదైతే మహాభాగవత సప్త చెప్తా ఉన్నాడో, ఇందూరు నగర ప్రజలందరూ కూడా నిజంగా ఆయన ప్రవచనాన్ని ఆనంద డోలాలో ఆనందపడుతూ వినడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించాలనే ఒక సంకల్పంతో ఈ సప్త చెప్పబడుతూ ఉంది.
ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు 6వ రోజు, రేపు 7, ఎల్లుండి చివరి రోజు. ఇందూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. నవీపేట్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో 4 లక్షలు దోచుకెళ్లారు. నవీపేట్ మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ మీర్ శనివారం బంధువులకు ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సమేతంగా నందిపేట వెళ్లాడు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్న 4 లక్షల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు సయ్యద్ మీర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్లామని, తిరిగి సోమవారం ఉదయం వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని, బీరువాలో ఉన్న 4 లక్షలు మాయమయ్యాయని వాపోయారు. అప్పు కట్టేందుకు ఇతరుల వద్ద తెచ్చిన డబ్బు పోవడంతో లబోదిబోమంటున్నారు. పోలీసులు విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని అన్నారు. ఇంట్లో ఏమో రాత్రి శనివారం ఆదివారం అయిందో రెండు నైట్లో మా ఇంట్లో బీరువాల పైసలు ఉంటాయి సార్, అది తీసుకొచ్చి అప్పు ఉంటాయి సార్, అది లోన్ కట్టేది ఉంటాయి సార్, 4 లక్షలు దాంట్లో అట్లా ఉంటాయి సార్. నెట్ అమౌంట్ అది బీరువాలోకి వెళ్ళి మొత్తం దొంగతనం అయింది సార్. వచ్చిందా వచ్చి పొద్దున చూసిందా సార్, ఏం లేదు సార్, మొత్తం పలగొట్టింది బీరువా, దాంట్లో మొత్తం డబ్బులు లేవు సార్. డబ్బులు ఉంటే 4000, ఒక రెండు 4000, ఇంకొక కవర్లో 4000, మొత్తం 2 లక్షలు ఒక కవర్లో ఉంటే ఇంకొక కవర్లో 2 లక్షలు ఉంటాయి, మొత్తం 4 లక్షలు ఉంటాయి సార్. అవి మొత్తం 2 కవర్లు ఎత్తుకుపోయింది సార్. సార్ నాకు బాకీ వచ్చి కట్టేది ఉంది సార్, ఇప్పుడు బాకీ వచ్చి నాకు తగ్గు చేశాను, నాకు ఇప్పుడు కట్టేది ఉంది సార్, మీరు పోలీసులు మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి అని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ పిన్హమ్దాన్ అన్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ భవన్ లో చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఎల్లప్పుడూ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. వైఎస్ఆర్ లేని లోటు ఎవరు తీర్చలేనిది అని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, జిల్లాలో విద్యార్థుల కోసం తెలంగాణ యూనివర్సిటీ ఆయన హయాంలోనే నిర్మించడం జరిగిందని, అదేవిధంగా మెడికల్ కళాశాల ఆయన హయాంలోనే వచ్చిందని, రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన హయాంలోనే రావడం జరిగిందని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా జిల్లాతో ప్రత్యేక అనుబంధంలో భాగంగా రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పుట్టినరోజు నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఒకసారి జరుపుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విప్లగౌడ్, సేవాదళ అధ్యక్షుడు సంతోష్, బీసీసీఎల్ అధ్యక్షులు నరేందర్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, స్వామిగౌడ్, సాయిలు, ప్రమోద్ మరియు తదితరులు పాల్గొన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి కఠినభావ సంబంధాలను గుర్తు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ప్రజా జీవితంలో చిరస్థాయిగా చచ్చిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వారి చిన్న వయసులోనే 32 సంవత్సరాల వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ దశ దిశానిర్ణయించినటువంటి రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారితో, రాజీవ్ గాంధీ గారితో,
అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో ఇందిరాగాంధీ గారితో సన్నిహితంగా ఉంటూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్ల ఆయన చేసినటువంటి కృషి మరవలేదు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళు రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతో మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద విద్యుత్ బకాయిల మీద పెట్టినటువంటి విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిధ్యం, ఆ సాన్నిధ్యంతో ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మరవలేదు. అందుకొరకే ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ కానీ, నిజామాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల కానీ, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి హరిసాగర్ దిగుబాయి ఎత్తిపోతల పథకం కానీ ఆయన హయాంలో జరిగినటువంటి విషయం, దాన్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు కానీ విషయం. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకత నుంచి ఆయన జన్మదినాన్ని కొత్త జీవం వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు తెలిపారు. 3 దశాబ్దాలకు పైగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 31వ తేదీలోపు 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ పటిస్తూ జీవో నెంబర్ 10 విడుదల చేయడం జరిగిందని, దాని ప్రకారం టీచర్కు 100,000 రూపాయలు, ఆయాకు 50,000 చెల్లిస్తూ జులై 1 నుండి విధులకు ఎవరూ హాజరు కాకూడదని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల పోరాటంలో భాగంగా 3వ రోజు ధర్నా చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు, గౌరవ అధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు 31వ తేదీలోపు 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ పట్టిస్తూ జీవో నెంబర్ 10 విడుదల చేయడం జరిగిందని, దాని ప్రకారం టీచర్కు 100,000 రూపాయలు, ఆయాకు 50,000 చెల్లిస్తూ జులై 1 నుండి విధులకు ఎవరూ హాజరు కాకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా అంగన్వాడీ ఉద్యోగులను వంచడమే అవుతుందని, సెప్టెంబర్ నెలలో జరిగిన 24 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం అధికారుల సమక్షంలో అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 100,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తామని, అదేవిధంగా పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీచ్చే జీవో జారీ చేయకపోవడంతో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాత జీవోను అమలు జరపాలని ఆదేశించడం అంటే అంగన్వాడీ ఉద్యోగుల పోరాటాన్ని నీరుగార్చడమే అవుతుందని అన్నారు. అదేవిధంగా ఇంకెప్పుడు జరిగిన పోరాటం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగన్వాడీ ధర్నా శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో అంగన్వాడీ ఉద్యోగులకు 18,000 వేతనం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇవ్వడం జరిగింది. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీని మర్చిపోవడం సరైంది కాదని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 10 వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంగారు రిటైర్మెంట్ ప్రకటించిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లు తమ ఆవేదనను వెలుగు చూడటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు జ్యోతి, గంగుబాయ్, చిలుబాయ్ తదితరులతో పాటు ఆయా మండలాల రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అట్లాగే రిటైర్ అయ్యేటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతంలో సగం పెన్షన్ సదుపాయాన్ని కల్పించి నెల నెల ఇవ్వాలని, అదేవిధంగా గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి అంశాలతో కొత్త జీవోను విడుదల చేయాలని కోరుతూ 3 రోజులుగా రిలే దీక్షల్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగిస్తూ ఉన్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలా, అట్లాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం, ఆయాకు 13,000 వేతనం పెంచి అమలు జరపాలని కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అంగన్వాడీ ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగిస్తారు. అప్పటి వరకు జరిగేటువంటి పోరాటానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. డిమాండ్ న్యాయమైన డిమాండ్లని పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. అడిగిన అన్ని అడిగి పిల్లలకు చేతులు కడిగి అన్ని అడిగి నేను పెట్టిన, నాకు ఇప్పుడు బాధ బాగున్నది, నన్ను భరించుకుంటలేను. నాకు ఎక్కడ చేస్తే ఎటు చేసుకున్నాలా, నేను ఏం చేసుకుని బతకాలా? నేను నా పిల్లలను ఇప్పుడు నా దగ్గరకు దగ్గర కచ్చుకుంటూ ఏడుతున్నారు పిల్లలు. నేను ఎట్లా ఏం చేయాలి? నేను నాకు బాధ బాగున్నది. నేను తట్టిలు కడిగిన అన్ని కడిగిన, నేను అండినా పెట్టిన, నేను నాకు 50 రూపాయల నుంచి వేసుకుంటే ఏంటి రిండుతున్నా, నాకు రిండుతలేదు. నాకు నేను భరించుతలేను, నాకు బాగా బాధ ఉన్నది. నాకు చీజ్ చేయకుండా కానీ గొప్పకుంటుండే నాకు. రైట్, కావాలా పిచ్చి కావాలా, మేము ఎట్ల బతకాలా? మమ్మల్ని తీసేస్తున్నాను, మేము ఎట్ల బతకాలా? వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం చిత్తశుద్దితో జీవనభృతిని అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ కూలీలకు 12,000 జీవనభృతి తక్షణమే ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో జీవనభృతిని అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ కూలీలకు 12,000 జీవనభృతిని తక్షణమే ఇవ్వాలి అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కూలీలతో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ కూలీలను పట్టించుకోకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారని, అందుకే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 12,000 రూపాయల జీవన అభివృద్ధి ఇచ్చి తన హామీని నిలబెట్టుకోవాలి అన్నారు. రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీలను అన్ని పార్టీలు ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని, వీరి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్లకు కేంద్రం కొమ్ము కాస్తుండటంతో వ్యవసాయ కూలీ రంగం చిన్నాభిన్నమైంది అన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం యాంత్రీకరణతో నిండిపోవడంతో వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి అన్నము రామచంద్ర అంటున్నారన్నారు. వ్యవసాయ కూలీలు ఎలాంటి సంక్షేమ పథకాలకు దోచుకోవడం లేదన్నారు. వీరినే కార్మికులుగా గుర్తిస్తే పిఎఫ్, ఈఎస్ఐ లాంటి వసతులు అమలు జరుగుతాయని పేర్కొన్నారు. వీరికి ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతే నష్టపరిహారం అందే అవకాశం లేదన్నారు. అందుకే వ్యవసాయ కూలీలకు ఇన్సూరెన్స్, పిఎఫ్ లాంటివి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల నుండి కూలీలు వలస వచ్చి ఇక్కడ వరి నాట్ల లాంటి పనులు చేస్తుండటంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి మొత్తం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం కృషి చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు జి సురేష్, ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐఎంఎల్ మాస్లైన్, ప్రజాపంత డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షులు జి పరమేష్, నాయకులు ఎస్ కిషోర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బి కిషోర్, నాయకులు అంబన్న, గోపాల్, నారాయణ, సామిల్, పెద్దసాయిలు, రాములు, బాలమణి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధానంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కాందారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, ఎస్ఎస్ నగర్ ప్రాంతాల్లో చాలా బీచ్కుంద, బాన్సువాడ ప్రాంతంలో కీలకంగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్య 50 ఏళ్లుగా సాగులో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని, గతంలో ఇందిరమ్మ ఆయాములో ఇచ్చినటువంటి పట్టా భూముల్ని కూడా ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం సిగ్గుచేటని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడిచ్చినటువంటి పట్టా భూములన్నింటినీ కూడా వీళ్లకు పేదలకు ఇచ్చే విధంగా సాగులో ఉండి 1,00,000 రూపాయలు ఖర్చు చేసినటువంటి పేదలకు న్యాయం చేయాలని ఈరోజు సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంద కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా పేదలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
వ్యవసాయం మీదనే ఆధారపడ్డటువంటి వ్యవసాయ కూలీలకు మేము తప్పకుండా జీవన వృత్తిని అమలు చేస్తామని, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 7 నెలలుగా వస్తున్నది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతున్నది, వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఊర్లలో నాట్లేస్తున్నారు, కానీ గ్రామాలలో ఉండేటటువంటి వాళ్లకు పనులు లేనటువంటి స్థితి ఉన్నది. ఈ 12,000 సరిపోవాయా? మీరేదైతే గీత కార్మికులకు, బీడీ కార్మికులకు 2016 నుంచి 4,016 రూపాయల వరకు పెంచుతామని హామీ ఇచ్చారో, మరి ఈ వ్యవసాయ కూలీలు ఏమి అన్యాయం చేశారని మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. దేశానికి అన్నం పెట్టడానికి దుక్కి దున్ని మొత్తం మొక్కలు నాటి కలుపు తీసినటువంటి వ్యవసాయ కూలీలు ఏం పాపం చేశారని మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, లేదా కూలీల ప్రభుత్వం అని, ప్రజల ప్రభుత్వం అని, ప్రజాపాలనని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే వ్యవసాయ కూలీలకు 12,000 జీవన వృత్తిని అమలు చేస్తూనే వాళ్ళకు కదా ఎట్లా బీడీ గీత కార్మికులకు ఎట్లయితే ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ మాస్లైన్ డిమాండ్ చేస్తున్నది. బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాసుల బాలరాజ్ కు చైర్మన్ పదవి ఇవ్వడంతో సంతోషాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజును అగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బాన్స్వాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఇందిరాగాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గానికి అగ్రో ఇండస్ట్రీస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవనీయులు కాసుల బాలరాజు గారిని నియమించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గత 20-30 సంవత్సరాల నుండి మరి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీని కానీ తన సొంత బిడ్డల్లాగా చూసుకొని మరి పార్టీని నడిపించినటువంటి వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి బాలరాజు గారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఉన్నాము. మరి అతనికి ఇంకా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా బాలరాజు గారికి ఆయన ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు మరి బాన్సోడ నియోజకవర్గ ప్రజలకు అన్ని రంగాల్లో ఆదుకునే విధంగా మరి ఇంకెన్నో పదవులు ఆశించాలని, మరి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, మరి పార్టీని కార్యకర్తలని అందరినీ కూడా మరి ఆయన సొంత బిడ్డల్లాగా చూసుకొని పార్టీని ముందుకు నడపాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన బాన్స్వాడ నియోజకవర్గానికి కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మన బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల తరఫున, మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు బాలరాజన్న గారికి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మేమంతా ఇక్కడ ఈరోజు టపాకాయలు మరియు బాణసంచ పేల్చి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే బాలరాజన్న గారు కూడా మన నియోజకవర్గంలోనే కాకుండా మన రాష్ట్రంలో అభివృద్ధికి కూడా ఆయన ఈ కాంగ్రెస్ ఏదైతే పదవి ఇచ్చిందో ఆ పదవికి వన్నే తేవాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలు అవలంబించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మా అందరు కార్యకర్తలను కలుపుకొని మన చిన్న గారు మన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆయన నాయకత్వం. అలీనగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లిఫ్ట్ ఉద్యోగులు ధర్నా జరిపారు. గత 4 నెలల నుండి వేతనాలు రాకపోవడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎస్సీ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కార్మికులకు నెల నెలా వేతనాలు చెల్లించకుండా
మూడు నాలుగు నెలల పాటు బకాయిలు పెడుతూ కార్మికులతో తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సకాలంలో నెల నెల వేతనాలు చెల్లించకపోవడం మూలంగా నిరంతరం పనిచేసిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా కార్మికుల వేతనాల చెల్లింపుపై పట్టించుకోవడం, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం సరైంది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అయినంత మాత్రాన వారి బాధ్యత తమది కాదన్నట్టుగా వివరించడం అధికారులు తప్పించుకోవటమే అవుతుందని వారు అన్నారు. వేతనాల గురించి కాంట్రాక్టర్ను అడిగితే సంవత్సరానికి పైగా తమకు బిల్లులు రాలేదని, అందువలన వేతనాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టర్ బిల్లులకి వేతనాలకి పొంతన పెట్టడం సరైంది కాదని వారు అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, తట్టు కాంట్రాక్టర్ జరిగిన ఒప్పందం ప్రభుత్వ కాలపరిమితి ముగిసినప్పటికీ కొత్తగా టెండర్లు పిలవకపోవడం మూలంగా కార్మికులకు వేతనాలు పెరగటం లేదని వారు అన్నారు. అందువల్ల వెంటనే కొత్తగా టెండర్లను తెలిసి కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, లేనిడల కార్మికులు సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల నాయకులు గణేష్, మైపాల్, కార్తిక్, బుచ్చన్న, సందీప్, ప్రవీణ్, అజయ్, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వేతన ఒప్పందంలో ప్రతి 2 నెలలకోసారి కార్మికులకు వేతనాలు ఇస్తామని కాంట్రాక్టరు అంగీకరించినప్పటికీ ఏ ఒక్కసారి 2 నెలలకోసారి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 4 నెలలు 5 నెలలు 3 నెలలకు ఒకసారి మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నారు. నెలంతా పనిచేసి తీరా నెల చివరికి వేతనాలు రాకపోవటం మూలంగా కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సకాలంలో చెల్లించకపోవడంతో వాళ్ళు డబ్బులు ఈరోజు జమగా అనేక అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మూడోది, ఈరోజు ఏదైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలం ముగిసినప్పటికీ సంవత్సర కాలం పాటుగా కొత్తగా అగ్రిమెంట్ పిలవకపోవడంతో కార్మికుల వేతనాలని పెంచేటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనాలు అమలు జరగక ఉద్యోగ భద్రత లేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు ప్రభుత్వం వెటిచాకిరి చేయించుకుంటా ఉన్నది. కనీస వేతనాలు అమలు జరిగేటట్టు, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించేటట్టు, నేరుగా ప్రభుత్వమే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేటట్టు చర్యలు చేపట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించని ఎడల రాబోయే కాలంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెకు పూనుకోవాల్సి వస్తుంది. దానికి అధికారులే, ప్రభుత్వమే. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి 105 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుండి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, డిపిఓ తరుణ్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చికెన్ కా టెండర్ థా టెండర్ మే మేరా భీ నామ్ మే డాలా డాలనే టీఎంసీ స్కూల్ కు డాలనే కే బాద్ కోయి మోయిస్ నామ్ కా శక్త హై జో అప్నే ఆప్కో ఆఫీస్ కా ఆద్మీ బతాతే హువే జబ్కే వో రిపోర్టర్ హై జబ్కే ఉస్కా నే కారట్ హై హమారే ఆద్మీ కో మిస్ గైడ్ కరా టైమ్ హోయ్ తక్ నహీ డాలనే దియా టైమ్ పూరా ఉస్కో ఖరాబ్ కర్నే కే బాద్ అప్నే హాత్ సే సీల్ డాల్ కే మేడమ్ కో బులా కే సీల్ డాలనే లగా దియా జబ్కే ఉస్కా మేరా పూరా టెండర్ మేరా డీడీ బనే ఆలా హూ సో బన్నే కే బాద్ భీ మేరా నహీ లియే అందర్ సో అందర్ కే ఆఫీస్ కే లోక్ జో భీ హై ఉస్మే ఇన్వాల్వ్ హై సో మిల్కే కామ్ కర్ రే ఉస్కా సపోర్ట్ దే రే జబ్కే కలెక్టర్ సాహబ్ జాయింట్ కలెక్టర్ సాహబ్ కో భీ మై రిపోర్ట్ దియా ఉస్సే పహలే భీ హర్ పేపర్ మే న్యూస్ ఆ గయి ఆజ్ కా తెలంగాణ మూమెంట్ టైమ్స్ వగరా మే మగర్ ఫిర్ భీ ఎక్షన్ నే లే రే కే లో ఉన్సే వో ఉన్కో డరా రా కే మై రిపోర్టర్ హూ మై యే కర్తా హూ వో కర్తా హూ ఆఫీస్ కే లోక్ ఉస్సే డర్ రే పూరా ఉస్కా సపోర్ట్ దే రే ఔర్ జబ్కే మేరా రేట్ ఉస్సే కమ్ హై జబ్కే గవర్నమెంట్ కో మేరా ఫాయిదా హై మేరా షాప్ హై మేరా అప్నా లైసెన్స్ హై మేరా జిఎస్టీ హై ఐటీ పేడ్ హూ మై ఉస్కే బాద్ భీ ఉస్కో అగ్లే ఆలే కో సపోర్ట్ దే రే క్యూ దే రే భయ్ క్యా కామ్ హై జబ్కే మై ఉన్సే కమ్ రేట్ డాలనే కే బాద్ గవర్నమెంట్ ముజే టెండర్ దేనే కే బదలే ఉస్కో సపోర్ట్ దే రే ఇస్లే ముజే జల్ద్ సే జల్ద్ ఇన్సాఫ్ చాహియే ఇన్సాఫ్ కరో నహీ తో మై. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు.
సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం రైతులను మోసం చేయడమేనని బీజేపీ కిసాన్ మోర్చా భావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోళపరుస్తూనే ఉందన్నారు. రుణమాఫీ కాని కారణంగా బ్యాంకుల్లో రైతులు అపరాధులలాగా తలదించుకోవాల్సి వస్తుంది. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు అందిస్తామన్న ఆర్థిక తోడ్పాటు విషయంలో ఈ ప్రభుత్వం ఇంకా నోరు మెదపకపోవడంపై బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతుల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేడిచో రైతులను సంఘటితపరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు సిరికొండ మండల తహసీల్దార్ గారికి బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు దర్పల్లి బాబురావు, బీజేపీ నాయకులు కనగందుల గోపి, వావిలాల అజయ్, నాలుకంటి కిషన్, బచ్చు మారుతి, కామణి కిరణ్, అవధూత స్వామి తదితరులు పాల్గొన్నారు. రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకు రైతు భరోసా అనే పేరు మీద 15 సంవత్సరాలకు 15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ కమిటీలు వేసుకుంటూ డేట్లు మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందనే ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్కు ముందు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అసలు పట్టించుకోవడం లేదు, అసలు పేరు కూడా తీసుకురావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ఇకనైనా స్పందించి రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఆయుర్వేదిక ఔషధ గుణాలు కలిగిన మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్న చిన్న వ్యాధులను నివారించడానికి ఔషధ మొక్కల కోసం హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక కళ్యాణ్పాడ్ తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేదిక్ మొక్కలను నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి శిల్ప గోవర్ధన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక కళ్యాణ్ పాడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కరణ్ పాటిల్ పాల్గొని మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక కళ్యాణ్ పాడ్ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన ఆరోగ్య వెల్నెస్ కేంద్రంలో ఆయుష్ విభాగంలో ఏర్పాటు చేసిన హెర్బల్ గార్డెన్లో వెళ్లి ఔషధ మొక్కల ప్రయోజనాల గురించి కాసేపు వివరించారు. అనంతరం మండల ఆరోగ్య విస్తరణ అధికారి శిల్ప గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవంలో భాగంగా కోటగిరి ఉమ్మడి మండలంలోని సులేమాన్ ఫారం పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. మొక్కలు నాటడం వల్ల మొక్కలు వైపుగా పెరిగి ఆక్సిజన్ను అందిస్తాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే పొద్దున సమయంలో మొక్కల గాలిని పీల్చుకుంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండవచ్చని ఆయన కొనియాడారు. అలాగే ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక కళ్యాణ్ ప్యాడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 421 ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 32 ఉండగా అందులో పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ విభాగంలో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అందులో తులసి, ఉసిరి, వేప, తిప్పతీగ, సబ్జాకు, జామ, రణఫల, దానిమ్మ, ఆముదం లాంటి ఔషధ మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఈ ఔషధ మొక్కల రసాలతో చిన్న చిన్న వ్యాధులను నివారించుకోవాల్సని వారు పేర్కొన్నారు. ఈ హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు డాక్టర్ కరణ్ పాటిల్తో పాటు సిబ్బంది సహకరించారని వారు కొనియాడారు. ఈ హెర్బల్ గార్డెన్లో పెట్టిన ఔషధ మొక్కల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కరణ్ పాటిల్, ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ పురుషోత్తం, స్టాఫ్ నర్స్ విద్యా ప్రవీణ, ఫార్మసిస్ట్ గౌస్, ఆరోగ్య సూపర్వైజర్ సాయి కుమారి, ఏఎన్ఎం సంగీత, ఆశా కార్యకర్తలు అనిత, నాగమణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మా యొక్క జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క ఆదేశాల ప్రకారము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము పొతంగల్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మా వైద్యాధికారులు, సూపర్వైజర్సు, మా ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య కేంద్రం యొక్క సిబ్బంది, ఆయుష్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిఎస్సి పొతంగల్ నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది. మనము కాలుష్యాన్ని నివారించవచ్చు,
మరియు మనకు ఈ యొక్క చెట్ల యొక్క పెరుగుదల వల్ల అనేక రకాలుగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. పలు రకాలుగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఆక్సిజన్ అందించడానికి మరియు వివిధ రకాలుగా మనకు పండ్లు, కూరగాయలు, పువ్వులు అట్లా నిత్యావసరంగా ఉపయోగపడేటటువంటి అనేక రకాల మనకు ఉపయోగపడే విధంగా పలు రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా యొక్క ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చెట్లు నాటడం వల్ల రాబోయే కాలాల్లో వర్షాలు పడడానికి, మనకు వాతావరణంలో మార్పులు రాకుండా ఉండడానికి ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. అందుకే పెద్దలు అంటుంటారు, శుభేకి అవా లాభంకి దవా అని. ఇది చాలా మటుకు మనకు ఈ యొక్క పొద్దున వచ్చేటటువంటి చెట్ల ద్వారా వచ్చేటటువంటి గాలి అనేది చాలా శ్రేష్టమైంది. ఎన్ని కోట్లు లక్షలు పెట్టిన ఆ యొక్క గాలి మనకు అందదు. దానివల్ల అనేక రకాలుగా అయినటువంటి ఆరోగ్య సంస్థ ఉమ్మడి కోటగిరి మండల పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కూడా ఆయుష్ విభాగం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ వైద్యాధికారిగా ఆయుష్ వైద్యాధికారిగా రాధిక మేడం గారు కూడా పనిచేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. వారు కూడా ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి మనకున్నటువంటి ఈ పిఎస్సి ఆవరణలో ఔషధ మొక్కలు అంటే ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పలు రకాల ఆయుష్ మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. వాటి వల్ల ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయుష్ విభాగం ద్వారా ఆ యొక్క మొక్కల యొక్క పనితీరు అంటే ఆ మొక్కలు ఉపయోగించడం వల్ల వాటి రసాలు ఉపయోగించడం వల్ల ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ ఇక్కడ పిహెచ్సిలో ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము హర్బల్ గార్డెన్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి మాకు ఫండ్స్ రిలీజ్ అవుతే ఆయుష్ గార్డెన్ ఔషధ మొక్కల పెంపకము దానికోసమని మేము ఇక్కడ డెవలప్ చేస్తున్నాము. ఈ వనమూలికల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మామూలు చిన్న జలుబు దగ్గుకి ఇది తులసి అవన్నీ వాడచ్చు. కలబంద అవి స్కిన్ డిసీజెస్కి వాడచ్చు. ఇంకా తిప్పతీగ షుగర్కి వాడచ్చు. అవన్నిటికీ అవగాహన కలిగించడానికి మేము అన్ని చెట్లు అవి నాటాము. మా మెడికల్ ఆఫీసరు, మా గోవర్ధన్ సారు, వీళ్ళందరూ, మా ఫార్మసిస్ట్ పురుషోత్తము, వీళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్గా మేమందరం చాలా అందంగా తయారు చేస్తున్నాం పిహెచ్సిని. హర్బల్ గార్డెన్ గురించి కూడా అన్ని పెరిగాక ఇంకొక రోజు మంచిగా అందరికి. నిరుపేదలకు స్వంతింటి కలను సాకారం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ మాదిరి ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు సబ్బని లత పేర్కొన్నారు. పేదలకు న్యాయం చేసి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో గిరిరాజ్ కాలేజ్ వెనుక ప్రాంతంలో గత 5 నెలల నుండి నిరుపేదలైన పేదలు గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు అన్నారు బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు సబ్బని లత. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశపెట్టి మోసం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తాం, ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదవాళ్లకు ఇండ్ల స్థలం కోరిక తీర్చలేకపోతున్నారని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ స్థలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జాలు చేసుకుని అధికారులతో కుమ్మక్కై భూమిని పేదవాళ్లకు అందనివ్వకుండా వ్యాపారంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇది అన్యాయమని చెప్పేసి పేద ప్రజలు అడిగితే వాళ్ల గుడిసెలు పీకేయడం చేస్తున్నారని తెలిపింది. అధికారులు ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెవాసులందరికీ ఇంటి స్థలాలను కేటాయించి ఇంటి పట్టాలను అందజేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ నాయకురాలు సబ్బని లత, బిఎల్టీయు కార్యదర్శి రాజేందర్, పార్టీ నాయకురాలు జ్యోతి, జిజాబాయి, శాంతాబాయి, లక్ష్మి, స్వాతి, రాధ, మమత, నాగమణి, రాజు, మోహన్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. గిరిరాజ్ కాలేజ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో దాదాపు 6 నెలల ప్రాంతం నుంచి పేదవాళ్ళు ఇండ్ల స్థలాలు లేక మరి అనేక ఇబ్బందులు పడుతూ అద్దె ఇళ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేని వాళ్ళు చాలామంది మరి ఈరోజు 30 సంవత్సరాలుగా మరి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నా దఫల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మరి బీఎల్పీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీలు ఇస్తూ ఉన్నది, నిరుపేదలకు మేము ఇళ్ల స్థలాలు కట్టిస్తాం, అట్లాగే స్థలాలున్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాము, మేము ఇందిరమ్మ పక్క ఇళ్లను కట్టించే విధంగా మేము హామీ ఇస్తూ ఉన్నామని చెప్పేసి గత ఎన్నికలలో మరి వాగ్దానాలు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అట్లాగే పాలక ప్రభుత్వాలు మరి ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే వేసుకుంటున్న వానకు ఎండకు ఎండిపోయి మరి అక్కడ గుడిసెలు వేసుకుంటూ జీవనం కొనసాగించాలని చెప్పేసి నిరుపేదలకు మరి ఇలా ఎవరెవరో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వస్తే
అక్కడికి మా భూమి ఇది అని చెప్పేసి మరి మేము అక్కడ వెంచర్లు వేశాము, ఈ భూమి అంతా మా పరిధిలో ఉన్నది, అధికారులు కూడా మాకే మా మాట వింటారని చెప్పేసి భయభ్రాంతులకు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను మరి గురి చేస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ నగరంలో కనబడతా ఉంది. మరి ఈరోజు మరి నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ భూములు ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కూడా ఇలా రియల్ ఎస్టేట్ చేతులకు ఏ విధంగా మరి వెళ్ళిపోతా ఉన్నాయని చెప్పేసి కూడా మేము అధికారులకు ప్రశ్నిస్తా ఉన్నాము. వెంటనే మరి పాలక ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి ఈరోజు ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించి నిరుపేదలైనటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా ఇంద్రమ్మ గృహాలను మరి వాళ్ళను అమలు చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి కేంద్రం కుట్ర పన్నుతోంది, మేనిఫెస్టో ప్రకారం జీవనభృతి అందించాలి, ఇఫ్టో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తా, ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఈరవత్రి అనిల్. మానవులు హింస మార్గాన్ని వీడి ముక్తి మార్గం వైపు ఆలోచన చేయాలి, శ్రద్ధానంద్ గంజ్ లో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నవీపేటలో భారీ చోరీ, తాళం పగలగొట్టి చొరబడ్డ దొంగలు, 400,000 మాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.